అట్లా ఎంజాయ్ చేసేశారు ఇంటర్మీడియట్ అంతా. ఓకే, పాటలు పాడడమేనా రాస్తుంటారు కూడా? పాటలు అంటే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా రాయడం అంటే అందరి రాసినే పాడుతుంటా. ఎవరు రాసిన చాలా బాగా పాడుతుంటా. తను రాసిన దాంట్లో ఏదైనా మంచి పాట మాకోసం ఇప్పుడు నచ్చిన వాడుకున్నాం. అన్న రాసింది వృక్షం పాట రాసింది అన్న. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. మట్టి తల్లి ఎదలు ఈడ్చుకొని మొలకనయ్యి పురుడు ఓసుకొని మట్టి తల్లి ఎదలు ఈడ్చుకొని మొలకనయ్యి పురుడు ఓసుకొని మానవ జాతికి సేవ చేసి మా వృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాలను నోర్చుకున్నా చుట్టమోయే నిన్ను చూసుకున్నా కక్ష గట్టి నా ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. చాలా చక్కగా ఉంది కదా, చెట్లని చంపొద్దు నరకొద్దు అనేసి. వెరీ నైస్. ఓకే, ఇప్పుడు చదువుకుంటున్నారా? ఇప్పుడు చదువు బంద్ చేసిన మేడం. అయిపోయింది, ఎక్కడ వరకు చదివారు? చదువు డిగ్రీ కంప్లీట్ చేసిన. పాటలే పాటలే ప్రాణం. పాటలు పాడుతూ ఎక్కడ రీచ్ అవుదాం అనుకుంటున్నారు అసలు? అంటే సినిమా పాటలు పాడాలన్నా లేకపోతే సినిమా పాటల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ పెడితే చెప్పలేము కానీ సినిమా పాటల మీద అంత అదేం లేదు. వీటినే కొంచెం ఆల్బమ్ సాంగ్ చేస్తూ కొంచెం ముందుకు దేవుని దయ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముందుకెళ్ళాలని. సో ఇంకా మీకు బాగా నచ్చిన పాట అసలు ఏదన్నా ఉందా? ఈ మాటలు తిరుపతి గారు రాసిన కాకుండా ఇంకేదన్నా మంచి పాటలు మీ మీ పల్లెటూరు అన్నారు, చక్కగా పల్లెటూరుని గుర్తెచ్చుకోగానే బాగా గుర్తొచ్చే పాట ఏదన్నా? పల్లెటూరు అంటే ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. అయ్యమూల సుక్క అవడవంగానే బాల సంకుల గంట నిద్ర లేపేది మస్క చీకటిలోన మా పల్లె లేచేది పక్షుల కిల కిల కొల్ల గుడ్డిలోన కోడి పుంజుల కూత అమ్మల కాలంతాలు కుపుతల వెంట. అయ్యో అమ్మల కాలంతాలు కుపుతల వెంట ఎట్లుండనే నా పల్లె ఈనాడు ఎట్లా ఎనే నా పల్లె ఆనాడు ఎట్లుండనే నా పల్లె ఈనాడు ఎట్లా ఎనే నా పల్లె. అయ్య పడికి ఓరాని మారాము చేస్తే బరిగెలిరిగే తట్టు అవ్వ కొట్టేది ఎంత కొట్టినా ఇనకపోతే దూరానికి కొవ్వు దండం వేసేది భూమక్కర దక్క కట్లు ఇప్పేది ఆఖరికి బడి తొమ్మ వట్టేది ఆఖరికి బడి తొమ్మ వట్టేది. ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. బొంబాయి నుంచి మా నాన్న వస్తే కేలాలు తెచ్చేది కారీలు తెచ్చేది కళ్ళకు లబ్బరి సైండీలు తెచ్చేది కొత్త కొత్త డిజను బట్టలు తెచ్చేది మేరొల్ల పిషనుకు పుట్టుకు ఇచ్చేది ఏసుకొని చూసి మురిసిపోయేది ఏసుకొని చూసి మురిసిపోయేది. ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. సార్
ఇద్దరికి ఓయిన సంగతి ఇప్పటికి నాకు గుర్తుందమ్మ ఇప్పటికి నాకు గుర్తుందమ్మ ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి 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 చాలా బాగుందండి నిజంగానే పల్లె గుర్తొచ్చేసింది ఈతలు ఈతలు కొట్టడం ఓకే ఇంకా దేవుడి మీద పాటలు ఏమైనా ఇష్టమా బాగా దేవుడి మీద అంటే ఆ పాటలు ఉంటాయి నేను దేవుడి పాటలు వాడుకుంటేనే ఇలా ఈ పాటలు వాడడం మొదలు పెట్టిన హనుమాన్ సాంగ్స్ ఆంజనేయ స్వామి అంటే స్టేజ్ షో స్టార్ట్ చేసేటప్పుడు దేవుడి పాటతో స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇవరాగా మొక్కలే మనసులో మొక్కునా ఇక్కడికి వచ్చాక మొక్కలే ఏంటంటే మా ఊరాలెల్లమ్మ తల్లే మమ్ముగా పాడవే కల్పవల్లి రామ రామ ఎల్లమ్మకు రాముల పరిచా నెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిచా నెల్లమ్మకు వీరన్మన్లు సౌ నేర్పిన సాంబ శివుడ అమ్మవారు పార్వతి పదివేల దండవే ఓ రామ రామ స్వామి ఆదవి దండామా భూదేవి దండామా ఆదవి దండామా భూదేవి దండామా లోకల శంకర నీకర దండామా లోకల శంకర నీకర దండామా అమ్మవారు పార్వతిరా రామ రామ ఆరు బయలు దేరినారా రామ రామ లాలి మేడలెక్కినారా రామ రామ తమ్ముడా వీరయ్య శరణు శరణు శాంబావీరాణి 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 అయ్యో కరుణ చూపు మమ్మగన్న తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మారాణి శాంబావీరాణి శాంబావీరాణి కరుణ చూపు మమ్మగన్న తల్లి కాపాడవమ్మ దేవి భవాని అడుగా గల చీరే అద్దాల రైకే అద్దాల రైకే ఈ కరుణ మీద ఫుల్ ఎనర్జెటిక్ గా జోష్ఫుల్ గా స్టార్ట్ చేస్తారు అన్నమాట సో మీరు ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారా పార్టిసిపేట్ చేసినా మేడం అందరికి లచ్చిన గానీ మన ఎవరితో పాటు వెళ్ళేవారు మన కాన్స్టెన్స్ లో ఆకునూరు దేవన్న జడల రమేష్ అన్న సో అలాంటి ఉద్యమాల్లో ఎలాంటి పాటలు పాడేవాళ్ళు వందనాలు వందనాలు మొగన మా తెలంగాణ వందనాలు వందనాలు మొగన తో తెలంగాణ ఉద్యమాల అరే 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 ఉద్యమాల అరే అరే ఉద్యమాల ఉద్యమాల బలే 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 ఉద్యమాల బలే బలే ఉద్యమాల వందనాలు
బాగా చక్కగా ఉద్యమ పూర్ణి జనాలు తీసుకొచ్చాలా చక్కగా ఒక్కలే వెళ్ళేవాళ్ళ స్టేజ్ షోస్ మీదకి పర్ఫామ్ చేయడానికి లేకపోతే ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళేవాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళేవాన్ని ఏందంటే ఆ సిచువేషన్ లా డప్పు రాకపోయినా మన కూర శనక రాకపోయినా నేను ఒక్కనే సేఫ్ నడిపించుకునే అంత సో డప్పు లేకపోయినా పాట పాడేస్తారు పాట పాడేస్తా ఏది ఒకసారి డప్పు లేకుండా ఒక పాట పాడండి మా కోసం మనసా నిను నిప్పుతో నికడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిను మార్చనా మనసా మనసా నిను నిప్పుతో నికడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిను మార్చనా మనసా చందమామ నందుకునే శక్తిని కున్నా సముద్రాన్ని దగలిగే బలము నీకున్నా చందమామ నందుకునే శక్తిని కున్నా సముద్రాన్ని దగలిగే బలము నీకున్నా ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు వెనక నుండి పొడిచేవాడు గుణము ఎందుకు మనసా నిను నిప్పుతో నికడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిను మార్చనా మనసా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా నేను నాదనే మాట మరువవెందుకు నేను నాదనే మాట మరువవెందుకు స్వార్థమనే బందికాన విడువవెందుకు మనసా నిను నిప్పుతో నికడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిను మార్చనా మనసా లేకపోతే అసలు పని లేకుండానే చక్కగా మంచి హై అండ్ లోస్ బాగా అలవాటైంది మేడం చిన్నప్పటి పాటలే పాటలే వాడదాం సో మీరు రాసింది రాస్తున్నా అన్నారు ఒక మీరు రాసిన దాంట్లో ఒకటి పాడొచ్చుగా మాకోసం రాస్తున్నాం అంటే ప్రస్తుతానికి శేఖర్న పాటనే మోటకు రెండు మొగ్గల అందం ఎడ్లకు పన కుచ్చుల అందం మోటకు రెండు మొగ్గల అందం ఎడ్లకు పన కుచ్చుల అందం మోట కొట్టే మొగవారికి రంగరాజు బంగారు మరిది మోట కొట్టే మొగవారికి రంగరాజు బంగారు మరిది ఎడమ చేతికి గడి అందాము రంగరాజు బంగారు మరిది ఎడమ చేతుకు గడి అందాము రంగరాజు బంగారు మరిది నల్ల కోడికి పిల్లల అందం నెమలికి సరళ అందం అట్లా వచ్చే ఎర్ర పొరికి రంగరాజు బంగారు మరిది ఎడమ చేతికి గడులందాము రంగరాజు బంగారు మరిది ఎడమ చేతికి గడులందాము రంగరాజు బంగారు మరిది మోటకు రెండు మొగ్గల అందం ఎట్లకు పన కుచ్చుల అందం మోట కొట్టే మొగవారికి రంగరాజు బంగారు మరిది ఎడమ చేతికి గడి అందాము రంగరాజు బంగారు మరిది రంగరాజు బంగారు మరిది రాసుకున్నా చాలా బాగుంది మమ్మీ ఇన్స్పైర్ అయ్యదంతా అమ్మ పాడుతుంటది బతుకమ్మ పాటలు అదే మనకి తెలంగాణ అనగానే బతుకమ్మ అనే కదా గుర్తుకొచ్చేది అట్లాంటి బతుకమ్మలో ఏం పాటలు పాడుతుంటారు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడి పువ్వప్పునా గౌరమ్మ తంగేడి వాయప్పునా గౌరమ్మ తంగేడి ఎటు కింద ఆట చిలకలార పాట చిలకలార కలికి చిలకలార కందుమ్మ గుడ్డలు కలవారి మేడలు రాను అడుగులు రంగులు ద్రాక్షలు తీరు ద్రాక్షలు దారు గురంటలు అర్రే ఘనమైన కొండ పువ్వే గౌరమ్మ గంటల ఒడ్డలమే గౌరమ్మ ఘనమైన కొండ పువ్వే గౌరమ్మ గంటల ఒడ్డలమే గౌరమ్మ ఇలాంటి పాట స్కూల్ హాస్టల్ కాలేజ్ అంతా హాస్టల్ లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళేవాళ్ళ ఇంట్లో నుండి సో ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నప్పుడు ఎలాంటి పాటలు పాడుకుంటారు పాట పాడుకుంటారా ఇప్పుడు పాడుతుంటాము కానీ ఇక అంతా
ఫ్రెండ్స్ కదా అంటే మీరు ప్రతి మాటకు ఒక పాట పాడేస్తున్నారు కదా అప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పాట ఉంటదేమో అని స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు పాటకు దారి పాటకి చక్కగా పాట చేస్తున్నారు ప్రతి మాటకి సో అలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట మేడం ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తానికి ప్రస్తానికి ఇప్పుడు నాకు ఇంటి దగ్గర వెహికల్స్ ఉన్నాయి అగ్రికల్చర్ లా సో పొలం వెళ్తా కూడా పాటలు పాడుతున్నారు పర్డే సో ఆ పొలానికి సంబంధించిన పాటలు పాడండి మరి పొలానికి అంటే నేను నాట్లు వేస్తున్నా పీక్తున్నా ఏదో పాట ఎనకాడి నా పల్లె కాయందు ఆయే నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే ఎనకాటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే కురిసేటి వానల్ల తడిసి ముద్దయ్యి ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా బుర్రు గొడ్డు కాల జోడెడ్లతో జోరు గోసులే వెట్టి పనులు ఎత్తారు గోసులే వెట్టి పనులు ఎత్తారు దారి మనులంతా నడు మంచి తేజాలు నారు వీకి నాటు వేయంగా శంకర భగవంత ఓ దేవని ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు వయ్యారంగా ఉయ్యాల పాటలు ఈయన సొంపుగా ఆడిపాడేరి వయ్యారంగా ఉయ్యాల పాటలు ఈయన సొంపుగా ఆడిపాడేరు పని పాటలు చాడలేవాయే పల్లె తల్లి వరసెల్లిపాయే అని పాటను జాడలేవాయే పల్లె తల్లి వరసెల్లిపాయే చుట్టుపక్కల కాలము ఎల్లే డూప్లికేటు సినిమాల మోజాయ ఎనకాటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే అయ్య ఎనకాటి నా పల్లె కలయందువాయే ఈ పాటలోనూ జోష్ ఉందండి మీలో మేడం సో పల్లెటూరు మానేరు గడ్డ నీళ్ళు కాబట్టి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల కొత్తగా అయింది కాబట్టి అక్కడ పుట్టిన వారికి అందరికి ఇట్లానే ఉంటారు అందరు మొత్తం జోష్ మీద ఉంటారు అంతే సో ఇట్లా మీరు పల్లెటూరు అన్నారు మరి జాతరలో ఏ చేసుకుంటుంటారు కదా చేస్తాం అట్లాంటప్పుడు మరి ఏ పాటలతో స్టార్ట్ చేస్తారు మీరు జాతర జాతరలో అంటే ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది మనం చేసేది అక్కడ మనం జాతరలో అంటే గుడి దగ్గర కూర్చొని భక్తి భక్తి పాటలు సంబంధించి అలా ఉంటది నేను భక్తి పాటలు పాడుతుంటాయి ఎక్కువ శ్రీరాముల నవమి నాడు జగమంతా దగదగ మెరిసే జగమంతా దగదగ మెరిసే శ్రీరాముల నవమి నాడు జగమంతా దగదగ మెరిసే